హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ స్వాగతం సుస్వాగతం లాస్ట్ వీడియో చేసింది చాలా వరకు హెల్ప్ఫుల్ అయింది అది ఏఎల్పీకి డాక్యుమెంట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పాను తర్వాత ఒక ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలనే వీడియో కూడా త్వరలో చేస్తాను ఈ రీప్ ఈ ఏమంటారు ఇది డివిజన్ అలాట్మెంట్ వచ్చిన తర్వాతనే మీకు ఆ ఫామ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే డివిజన్ డివిజన్కి మనకి కొన్ని పేపర్స్ అయితే చేంజ్ అవుతాయి సర్టిఫికెట్స్ అన్ని సేమే దానికైతే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇష్యూరిటీస్ అంతగా పెట్టించేటప్పుడు స్టార్టింగ్ ఫామ్స్ కొన్ని అయితే మనకి అక్కడ డిపో నేమ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి తర్వాత అది రీజనల్ అడ్మిట్ వచ్చిన తర్వాత మీకు అన్నీ గ్యాదర్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది డేట్స్ కూడా మారుతాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏఎల్పి ఒకవేళ ఇది రిపోర్టింగ్ చేయడం ఎలాగా తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ ఎలాగా తర్వాత రిటర్న్ జాయినింగ్ ప్రాసెస్ అనేది ఈ మూడు విషయాల గురించి మనం ఈ స్లైడ్స్లో అయితే మనం మాట్లాడుకుందాం ఈ ఫస్ట్ వచ్చేసి రిపోర్టింగ్ తర్వాత ట్రైనింగ్ తర్వాత జాయినింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం రిపోర్టింగ్ ఫస్ట్ డివిజన్ దగ్గర రిపోర్టింగ్ ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చేసి సీనియర్ డిపిఓ ఆఫీసర్ దగ్గర అనమాట సీనియర్ డిపిఓ ఆఫీస్ దగ్గర మనమైతే ఇవాల్సి ఉంటుంది మన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసుకొని ఒక టూ త్రీ షేడ్స్ జిరాక్స్ తీసుకున్న తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట ఒకటి మెడికల్ ఈ లోపల మనకి ప్రాసెస్ అంతా ఇది ఇది జరుగుతూ ఉంటుంది ఎన్నికల జాయినింగ్ ఆర్డర్స్ అవన్నీ మనకి అన్ని లోపల అన్ని సెట్ చేసుకుంటుంటారు మన పేరు మీద అన్ని ఫైల్స్ అన్ని లోపల రెడీ అవుతుంటాయి ఈ ప్రాసెస్లో మనకి వచ్చేసి మెడికల్ చేయించుకుంటామంటారు మెడికల్ అంటే ఫస్ట్లో మనం చేయించుకున్న మెడికల్ అంటే పిఎంఈ అంటారు దాన్ని పీరియాడిక్ మెడికల్ ఎగ్జామినేషన్ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ పిఎంఈ మళ్ళీ టెస్ట్ మళ్ళీ మొత్తం చేయరు ఈ పిఎంఈ అంటే మనం చూసాం విజను ఇంకా ఐస్ ఏమైనా సర్జరీ ఇచ్చుకున్నారు లేదా అని చెప్పి రకరకాల టెస్ట్లు అయితే బాడీ టెంపరేచర్ ఇంకా హార్ట్ బీటు పల్స్ మొత్తం దాదాపు రకరకాల టెస్ట్లు అయితే చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఇది అయితే చేయరు ఇప్పుడు దీని వ్యాలిడిటీ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు మళ్ళీ ఇదైతే చేయరు కాబట్టి నెక్స్ట్ మామూలుగా ఏం చేస్తారంటే జనరల్ చెకప్ చేస్తారనమాట జనరల్ చెకప్ అంటే ఇప్పుడైతే కరోనా ఉందా లేదా లేకపోతే ఇంకా బాడీ టెంపరేచరు పల్సు ఇంకా ఏమన్నా షుగర్ ఇట్లాంటి బీపీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి నార్మల్గా వచ్చేసి మిషన్స్తో పెట్టేస్తారు ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో టోటల్ ప్రాసెస్ అంతా అయిపోద్ది తర్వాత మనకి అక్కడ ఉన్న జనరల్ డాక్టర్తో చీఫ్ డాక్టర్తో మనము ఇది మొత్తం సర్టిఫికేట్స్ అంతా మేము అప్రూవ్ చేయించుకొని తీసుకొచ్చి మళ్ళీ డివిజన్లో ఇస్తే వాళ్ళు మనకి ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే ఇన్ ద సెన్స్ జెడ్ ఆర్టీఏ జెడ్ జెడ్ఆర్టీఏలో వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పి రిపోర్టింగ్ రిపోర్ట్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ అయితే ఇస్తారనమాట ఓకే ఇది వచ్చేసి డివిజన్ దగ్గర జరిగేది మొత్తం నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ టైం జరుగుతుంది చూద్దాం ఇప్పుడు ట్రైనింగ్ దగ్గర జెడ్ఆర్టీఏ దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ జెడ్ఆర్టీఏ దగ్గరకు వస్తారు జెడ్ దగ్గర జడ్ఆర్టీఏ వచ్చేసి థర్టీ డేస్ ఆర్ థర్టీ టూ డేస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే జిఎన్ఎస్ఆర్ ఎస్ఆర్ మనకు అనమాట జనరల్ అండ్ సబ్సిడరీ రూల్స్ జనరల్ మన రైల్వే ఎంప్లాయీకి పాటించాల్సిన రూల్స్ ఏంటి లేకపోతే మన సిగ్నల్స్ సిగ్నల్స్ గురించి ఏంటి అసలు రైల్వే సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఇంకా సిగ్నల్స్ ఎలా వర్క్ అవుతాయి ట్రాక్స్ ఎలా ఉంటుంది తర్వాత అసలు టెక్నాలజీ ఏంది బ్యాంకింగ్ అంటే ఏంది ఇంకా రకరకాల మొత్తం అంతా మొత్తం నేర్పిచ్చేస్తారన్నమాట ఈ జిఎన్ఎస్ఆర్ నేర్పించిన తర్వాత మనకి ఒక ఎగ్జామ్ అయితే పెడతారు ఆ ఎగ్జామ్కి కంప్లీట్ మెటీరియల్ అండ్ బిడ్స్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకి వీళ్ళు రిలీవింగ్ ఇస్తారు రిలీవింగ్ ఇచ్చిన తర్వాత ఈటీటీసీకి రావాల్సి ఉంటుంది మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఇందులో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ ఏమంటారు క్లియర్ చేస్తారు ఎగ్జామ్ నో ప్రాబ్లం తర్వాత ఈటీటీసీ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ డేస్ ఆర్ ట్వంటీ సెవెన్ డేస్ బ్యాచ్ బట్టి ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ డేస్ ప్లస్ టెన్ డేస్ హ్యాండ్లింగ్ ఇట్లా ఉంటుందన్నమాట టెన్ డేస్ హ్యాండ్లింగ్ అంటే మనకు తిప్పుతారు ఈటీటీసీలు వచ్చేసి మనకి ట్రాక్షన్ ట్రైనింగ్ ట్రాక్షన్ ట్రైనింగ్ ఈటీటీసీ అంటే ఓన్లీ ఏసీ లోకస్ దట్ మీన్స్ ఎలక్ట్రిక్ లోకస్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇది చెప్పడం మర్చిపోయినాను ఇది వచ్చేసి మౌలాలి అంటే సికింద్రాబాద్లో ఉంటుంది సికింద్రాబాద్లో ఉంటుంది ఇది వచ్చేసి బెజయవాడలో ఉంటుంది అంటే విజయవాడలో ఉంటుంది ఇప్పుడు ట్రాక్షన్ దగ్గర మనకి వచ్చేసి లాస్ట్ వచ్చిన ఏమంటారు డబ్ల్యుజి ఫైవ్ పాత లోకోస్ నుంచి కొత్తగా వచ్చిన అంటే త్రీ ఫే కన్వెన్షన్ లోకోస్ నుంచి త్రీ ఫేస్ లోకోస్ వరకు మనకి అన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించడం జరుగుతుంది తర్వాత అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టేసి ఎగ్జామ్ పెట్టేసి మనల్ని రిలీవ్ చేయడం జరుగుతుంది ఇందులో దాదాపు ఫెయిల్యూర్స్ కొంతమంది ఎక్కువ ఉంటారు బ్యాచ్కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మెంబెర్స్ వస్తే మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ అన్నా ఫెయిల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి అన్ని సబ్జెక్టులా ఉండదు ఇది ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకోవడం బెటర్ తర్వాత వచ్చేసి ఈటీటీసీ నుంచి రిలీవ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి టూ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ డివిజన్కి వెళ్ళాలి డివిజన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిఎల్ఐని లేకపోతే సిఎల్ఐని కలవాల్సి ఉంటుంది సిఎల్ఐని కలవాల్సి ఉంటున్న తర్వాత అతను వచ్చేసి మనకి జోన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట ఆ జోన్ మెన్స్ లాబీ సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట మన లాబీలో మనకి మనకి ఆప్షన్ ఇస్తారు మనకి నీరెస్ట్ లాబీ మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వేకెన్సీస్ ఉంటే మనకి అలాట్ చేయడం అయితే జరుగుతుంది అలాట్ చేసిన తర్వాత వెళ్ళి లాబీలో రిపోర్ట్ చేస్తాం అక్కడ ఉన్న ట్రిపుల్సీని కలిసి రిపోర్ట్ చేయడం జరిగితే జరుగుతుంది వాళ్ళు అక్కడ వచ్చేసి మన ఎంప్లాయీ ఐడీస్ అన్ని క్రియేట్ చేసేసి తర్వాత మనకి తర్వాత వచ్చేసి ఎల్ఆర్ఎస్ అనేది ఇస్తారు అది అది కొంచెం పక్కన పెడదాం దానికి తర్వాత మాట్లాం ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ఇన్ కేస్ మనం లాబీలో మనకు లాబీ అలాట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ అక్కడ డీజిల్ ట్రాక్షన్స్ ఏమైనా జరుగుతూ ఉంటే డీజల్ డీజిల్ బండ్లు ఏమన్నా ఉంటే మనకు డీటీడీసీ పంపడం అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం డీటీడీసీకి అయితే పంపడం అయితే జరుగుతుంది డీజిల్ ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డీజిల్ ట్రాక్షన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇది వచ్చేసి థర్టీ డేస్ ప్లస్ టెన్ డేస్ ఒక ఫార్టీ డేస్లో ఈ ట్రైనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది డీజిల్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ టు ఎలక్ట్రికల్ నెక్స్ట్ వచ్చేసి మనం హెడ్ క్వార్టర్ దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకున్నాం తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మన హెడ్ క్వార్టర్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ డివిజన్లో ఒక సెవెన్ లాబీస్ ఉంటే మనం ఏదో ఒకదానికి మనం అలాట్ అవుతాం కాబట్టి అది వచ్చేసి మన హెడ్ క్వార్టర్ అవుతుంది ఈ హెడ్ క్వార్టర్ దగ్గర మనము జాయిన్ అయిపోయి మొత్తం మన ఐడీస్ అన్ని క్రియేట్ చేయించుకొని మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది త్వరగా ఆన్లైన్ చేసేస్తారు సింపుల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానిలో కంగారం లేదు ఇప్పుడు దీని తర్వాత మనకి ఎల్ఆర్ఎస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎల్ఆర్ఎస్ అంటే ఎల్ఆర్ఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి రూట్స్ ఉంటాయి డిఫరెంట్ రూట్స్ ఉంటాయి ఈ రూట్స్ అన్నింటిలో మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఎన్ని రూట్స్ ఉంటాయి అన్ని రూట్స్ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు తీసుకుంటే సెవెన్ రూట్స్ ఉన్నాయి సెవెన్ రూట్స్ అంటే ఇందులో మినిమం మనకి ఫోర్ రూట్స్ ఇస్తారనమాట ఫోర్ రూట్స్ ఇచ్చి స్టడీ చేయమంటారు మనకి ఎప్పుడు డ్యూటీ పడినా అని ఈ రూ ఈ రూట్స్లోనే ఉంటుంది ఎల్ఆర్ఎస్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ ఈ రూట్లో ఎక్కడ హోమ్ సిగ్నల్ ఉంది ఎక్కడ స్టార్టర్ ఉంది ఎక్కడ ఎల్ఎస్ఎస్ ఉంది సిగ్నల్ ఎక్కడ గేట్ సిగ్నల్ ఉంది ఇంకా ఎక్కడ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇంకా ఇలా అన్ని స్టేషన్ అన్ని సబ్స్టెషన్స్ ఉన్నాయి ఎంత ఎక్కడ ఐబీ సిగ్నల్ ఉంది ఈ కంప్లీట్ రూట్ రూట్ స్ట్రక్చర్ మొత్తం మాకు తెలియాలన్నమాట ఎక్కడ ఏ సిగ్నల్ ఉంది ఎక్కడ ఐబీ సిగ్నల్ ఉంది ఎక్కడ గేట్ సిగ్నల్ ఉంది ఎక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది ఇలాంటి ఇలా ఈ రూట్ని మొత్తం స్టడీ చేసేదాన్ని రోడ్ లెర్నింగ్ అంటారు దీనికి ఎల్ఆర్ఎస్ దీనికి ఎల్ఆర్ఎస్ అని పేరు పెట్టినారు మనకి ఎన్ని రూట్స్ అయితే ఇస్తారో అది టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు ఇన్ని రూట్స్ మనము స్టడీ చేయాల్సి ఉంటుంది ఈ స్టడీ చేసిన తర్వాత అంటే ఎల్ఆర్ఎస్ అనేది మనకి మొత్తం ఒక ఒక రూట్కి వచ్చేసి త్రీ ట్రిప్స్ ఉంటాయి టూ డైలీ టూ డే ట్రిప్స్ ఉంటాయి వన్ నైట్ ట్రిప్ ఉంటుంది మొత్తం దీని దీనికి ఒక ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ వరకు మనకి టైం పీరియడ్ ఉంటుంది ఈ ఫార్టీ డేస్ లోపల కంప్లీట్ చేసిన తర్వాత మనకి రెగ్యులర్ ఇండిపెండెంట్ రెగ్యులర్ డ్యూటీ అయితే మనకు స్టార్ట్ అవుతుంది అది ఇంతవరకు అయితే క్లారిటీ కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ అప్సే అప్డేట్స్ అని నేను పెడతా ఉంటాను ఈ ఇప్పుడంటే నేను జాయినింగ్ అయ్యే ప్రాసెస్లో కొద్దిగా లేట్ అయ్యింది ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాను నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి ఇక్కడ జాబ్ నేచర్ ఎలా ఉంటుంది గర్ల్స్కి సూట్ అవుతుందా లేదా కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఇంకా లీవ్స్ ఎలా ఉంటాయి ఇంకా రకరకాల టాపిక్స్ గురించి ఎల్బి లైఫ్ స్టైల్ గురించి కూడా అడుగుతున్నారు లైఫ్ స్టైల్ జాబ్ ఎలా ఉంటుంది రన్నింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి వీటి గురించి అంతా నేను చేయొచ్చు చాలా వరకు వీడియోస్ కూడా ఉన్నాయి కాకపోతే ఎడిటింగ్ చేసి అంత టైం లేదు కాబట్టి ఇలా పీపీటీతో చెప్పేస్తున్నాను ఓకే నెక్స్ట్ నాకు మళ్ళీ పర్మనెంట్ రెస్ట్ థర్టీ అవర్స్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే అంటిల్ దెన్ టేక్ కేర్ ది నెక్స్ట్ వీడియో